సభాధ్యక్షులు మరి రాసర్ గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ లో ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో రకరకాలుగా రైతుల్ని రైతులందర్నీ కూడా అబద్ధాలు చెప్పి ఓట్లు ఇచ్చి చివరికి ఆయన చేసింది రైతులకు మోసం చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతుల పరిస్థితి అంత వదిలిపెట్టేసి ఎంత సేపటికి ఆ రాజధాని రాజధాని చుట్టూ తిరగడమే తప్ప ఈ రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర రాజ రైతుల్ని మనం ఏ విధంగా న్యాయం చేయాలనేది ఏ మాత్రం లేదు ఆ నాయకుడికి మరి అలాంటి పరిస్థితిలో మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో మనమందరం కలిసి జగన్ మోహన్ గారి ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి మరి వైఎస్ రాష్ట్ర రాజ్యాలను నిర్వేర్చాలంటే ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలి అందుకని మీరు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా సైనికులలాగా పని చేయాలని చెప్పేసి మరి ఎక్కడికి వెళ్ళినా ఇవాళ చూస్తున్నా నేను చాలా చోట్ల వెళ్ళా ఏ ఊర్లోకి వెళ్ళినా ఎక్కడ చూసినా అయ్యా జగన్ మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలా ఆయన అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు మరి చూస్తే ఇవాళ ఎన్నో ఎన్నో అబద్ధాలు చెప్పి మరి ఎన్నో అబద్ధాలు మరి అదే విధంగా ఎక్కడ చూసినా అవినీతి అన్నమాట ఎక్కడ ఏ పనిలో చూసినా ఏ చోట చూసినా అవినీతి మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.